హాయ్ గైస్ రేపు మార్నింగ్ ఏపీ ఇంటర్ రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేయబోతున్నారు లెవెన్ ఓ క్లాక్కి చాలామంది కామెంట్స్ చేస్తున్నారు కరెక్షన్ కన్ఫామ్గా ఎలా చేశారు చెప్పండి క్లియర్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్తున్నారు కాబట్టి ఈ వీడియో చేశాను సో అలా అడిగారని చెప్పి నేను కొంచెం దానిపైన కనుక్కుంటే కొన్ని విషయాలు తెలిసే క్లియర్గా చెప్తాను సో మీ దీన్ని బట్టి మీ మార్క్స్ అయినా మీరు డిసైడ్ చేసుకోవచ్చు ఫస్ట్ చాలామంది మేము పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా అని అడుగుతున్నారు మే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తాను చూడండి నేను పేపర్ కరెక్షన్ చేసిన చాలామంది ఎందుకంటే క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉండాలని చెప్పి చాలామంది దగ్గర కనుక్కున్నాను ఎలా చేశారు అని అంటే ఫస్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము మ్యాక్సిమం ప్రతి ఒక్కరిని ఈ ఇయర్ మాత్రం పాస్ చేయడానికే చూసాము ఇయర్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎక్కువ మందే అలాగని బాగా రాయని వాళ్ళు కూడా ఎక్కువ మందే పేపర్ కూడా హార్డ్గా ఉండడంతో మేము కొంచెం ట్రై చేశాము కానీ దానికి స్టూడెంట్ ఛాన్స్ ఇవ్వాలి అని చెప్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఎలా రాస్తున్నారంటే రెండో మూడో మార్కులకి మహా అయితే ఐదో ఆరో మార్కులకి రాసి కింద ఒక నోట్ రాస్తున్నారు లైక్ నాకు పాస్ చేయకపోతే సంథింగ్ మీరు హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది ఆర్ బెదిరింపులు కానీ కొన్ని సెంటిమెంట్స్ కానీ మీరు చేతబడి చేస్తారు సంథింగ్ ఏదో పెడుతున్నారు సో ఇలా పెట్టడం వలన వాళ్ళు అంటే ఒక పేపర్ అనేది ఒక ఎగ్జామినర్ మాత్రమే మీకు చూడరు ఎగ్జామినర్ తర్వాత సబ్ ఎగ్జామినర్ తర్వాత స్క్రూటినైజర్ అప్పుడప్పుడు స్క్వాడ్ కూడా చెక్ చేస్తారు సో ఇలా చేయడం వల్ల మీరు అలా రాయడం వల్లనే వాళ్ళు పాస్ చేశారని వాళ్ళ మీద నెగిటివ్ ఒపీనియన్ వస్తుందని చెప్పి వాళ్ళు డెఫినెట్లీ ఇలా రాస్తే పాస్ చేయరు అలా రాసినప్పటికీ ఎలిజిబిలిటీ ఉంటే పాస్ చేస్తున్నారు ఇంకొకటి ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ పది పదిహేను మార్కులకి పదిహేను వరకు రాస్తే మనకి కెమిస్ట్రీ ఫిజిక్స్ వరకు అయితే ఓకే బట్ మ్యాథ్స్కి అయితే సరిపోవంటున్నారు కంప్లీట్గా ఒకటి రెండు పేజీలు రాస్తే మాత్రం వాళ్ళు ఏమీ చేయలేమని చెప్పేస్తున్నారు ఎందుకంటే ఒకటి రెండు పేజీలు మహా అయితే మీకు ఏడు ఎనిమిది మార్కులు వస్తాయి సో స్క్వాడ్ కానీ ఎవరైనా వచ్చి ఎగ్ స్క్రూటినైజర్ కానీ ఇంకెవరైనా ఇది ఎలా కరెక్షన్ చేశారు ఎందుకు చేశారు అని అంటే మాత్రం వాళ్ళు ఏమీ చెప్పలేరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ హాఫ్ రాశారు దానికి మీకు ఒక ఫుల్ మార్క్స్ వేసేసారంటే అప్పుడు కొంచెం ఎగ్జామినర్ చెప్పగలరు లైక్ ఏదైతే పేపర్ ఉందో అది ఎగ్జామినర్ నచ్చితే ఎగ్జామినర్ నచ్చిన మార్క్స్ వేయొచ్చు బట్ అక్కడ మ్యాటర్ అనేది ఉండాలి సింపుల్గా గా అంటే ఆ క్వశ్చన్కి మినిమం మ్యాటర్ ఉంటే ఎగ్జామినర్కి నచ్చిన మార్క్స్ వేసేయచ్చు ఫుల్ మార్క్స్ కూడా వేయొచ్చు ఇదంతా నేను చెప్పట్లేదు పేపర్ దిద్దిన వాళ్ళని చాలామంది కనుక్కొని నేను చెప్తున్నాను ఒకటే చెప్తున్నాను నేను ఇప్పుడు ట్వంటీ వన్ మార్క్స్ ఫర్ ఎగ్జాంపుల్ పాస్ అనుకోండి మీరు ఒక ఐదు నాలుగు మార్కుల వరకు కరెక్ట్గా అంటే ఇప్పుడు పదహారు పదిహేడు మార్కులు కరెక్ట్గా రాసేసి మిగతాది అటెంప్ట్ చేయాలి డెఫినెట్లీ ఒక థర్టీకి ఆర్ ట్వంటీ ఫైవ్కి ఏదో ఒకటి లెసన్ రిలేటెడ్గా అటెంప్ట్ చేస్తే డెఫినెట్లీ పాస్ చేశారని నేను అడిగిన అందరి ఎగ్జామినర్స్ కూడా ఇదే చెప్పారు సో ఒకటే పెట్టుకోండి ఏపీలో మీరు ఎక్కడ ఏ ప్రాంతంలో ఎలా రాసినా పాస్ మార్క్స్ కంటే ఫోర్ మార్క్స్ ఆర్ ఫైవ్ మార్క్స్ తక్కువగా కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ రాసి మిగతాది ఒక థర్టీ ఫార్టీ మార్క్స్కి అటెంప్ట్ చేసి డెఫినెట్లీ పాస్ చేశారు ఎవరైతే మినిమం పది అంటే బేసిక్గా త్రీ ఆర్ ఫోర్ పేజెస్ మినిమం నింపలేదో వాళ్ళందరినీ మరి ఇంకేం చేయలేరు మీ పేపర్ మీకు ఎలా ఉందో తెలిసిపోద్ది మినిమం పాస్ మార్క్స్ రాస్తే డెఫినెట్లీ పాస్ చేశారు మిగతా వాళ్ళని మరి మీకు తెలుసు కదా అండ్ ఇంకోటి ఈ ఇయర్ మన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి కూడా లిబరల్గానే చేయమని ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి ఎవరు టెన్షన్ పడకండి మినిమం పాస్ మార్క్స్ రాస్తే హ్యాపీగా ఉండండి లేదు అంటే మహా అయితే సప్లై రాయాలి ఒక నెల రోజులు కష్టపడితే ఒక సబ్జెక్టే లేదా రెండు సబ్జెక్టులు ఉంటాయి కాబట్టి డెఫినెట్లీ రాసుకోవచ్చు భయపడకండి దిస్ ఇస్ వెంకీ సైనింగ్ అవుట్ బై బై లేటెస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి దిస్ ఇస్ వెంకీ